చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి టెంపో వాహనం దగ్ధమైన ఘటనలో ఒకరు మృతి చెందారు. మండలంలోని కొంగనపల్లి గ్రామ పంచాయతీ వెంకటాపురం గ్రామం దగ్గర ఈ ఘటన జరిగింది. చెత్తతో కూడిన కోడుగుడ్ల లోడును వాహనంలో తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. అగ్నికీలలో చిక్కుకొని టెంపో డ్రైవర్ చనిపోయాడు. టెంపో నుండి భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని మహారాష్ట్రకు చెందిందిగా గుర్తించారు. చనిపోయిన వ్యక్తి పేరు ఇతర వివరాలు ఆరా తీస్తున్నారు. డోర్ ఓపెన్ ఉంది, వెళ్ళిపోయింది. సిలిండర్లో